సిజేఐ ఎన్వి రమణ, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా నూతలపాటి వెంకటరమణ. ఈ పేరు తెలియని ఆంధ్రుడు లేడు. 54 ఏళ్ళ తర్వాత ఒక తెలుగువాడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఏప్రిల్ 24, 2021 సంవత్సరంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి ఎన్నో కీలకమైన సంస్కరణలు తీసుకొచ్చారు. దేశంలో రోజురోజుకి పెరుగుతున్న కేసులపై తీవ్ర అసంతృప్తితో ఉన్న చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ బాధ్యతలు చేపట్టిన తరువాత తొలుత వాటి పరిష్కారానికి మొగ్గు చూపించారు. న్యాయమూర్తులపై పెరుగుతున్న ఒత్తిడిని తగ్గించేందుకు ఎన్నో ఏళ్లుగా అమలు కాని జడ్జీల నియామకాలపై దృష్టి సారించారు చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ. వ్యవస్థలను సంస్కరించేందుకు అనేక చర్యలకు శ్రీకారం చుట్టారు చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ. సుప్రీంకోర్టు కొలీజియం 11 మంది సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో పాటు 250 మంది హైకోర్టు జడ్జీలను కూడా అపాయింట్ చేసింది. 15 హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తుల నియామకాలను కూడా పూర్తి చేసింది. సర్వోన్నత న్యాయస్థానంలో మహిళా న్యాయమూర్తులకు భారీ సంఖ్యలో అవకాశం కల్పించారు. సామాన్యుల్లో ధైర్యం నమ్మకం పెంచేలా ఆయన తీర్పులు ల్యాండ్ మార్క్ అయ్యాయి. నూతలపాటి వెంకటరమణ ఆయన పూర్తి పేరు. పొన్నవరం కృష్ణా జిల్లా వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. 124A రాజద్రోహం కేసు, దీనిపై చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకం. రాజద్రోహం కేసు సామాన్యులపై ఇష్టారీతిన ప్రయోగించకుండా 124A కేంద్ర ప్రభుత్వం పునఃపరిశీలించేంతవరకు ఎఫ్ఐఆర్లు ఫైల్ చేసుకునేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయం పాటించాలని చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ మే నెలలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. దేశాన్ని కుదిపేసిన వ్యవహారం పెగాసస్, దీని మీద కూడా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఆర్వి రవీందర్ నేతృత్వంలో స్వతంత్ర దర్యాప్తుకు ఆర్డర్స్ జారీ చేశారు. హైదరాబాద్లో ఎన్నో ఏళ్ల నుంచి పెండింగ్లో ఉన్న జర్నలిస్టుల ఇళ్ల స్థలాల వ్యవహారం పదవీ విరమణకు ఒక్కరోజు ముందు పరిష్కరించారు. పరిష్కరించి ఎన్నో కుటుంబాలలో ఆనందం నింపారు. ఈరోజు చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ గారు పదవీ విరమణ చేశారు. 16 నెలల కాలంలో సిజేఐగా చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ ప్రయాణం అద్భుతం, స్ఫూర్తిదాయకం.